ఎలక్షన్లు వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి. ఏందో ఏమో ఎలక్షన్ రాగానే ఒక మాయ రోగం పట్టుకుంటుంది మనకు. గాయి గాయి గత్తర గత్తర లొల్లి లొల్లి ఈ ఎలక్షన్ మోపైందంటే కొంతమంది ఓ గజం ఎత్తు మీద గాలినే నడుస్తుంటారు. ఒక లొల్లి కాదు, ఒక బొబ్బ కాదు, ఇలా విచిత్ర వేషధారులు, డ్యాన్సులు చేసేటోళ్ళు, అనేక రకాల మనుషులు వస్తారు, అనేక పార్టీలు వస్తాయి, అనేక విషయాలు చెప్తారు. ఈ చెప్పేటోళ్లకు నిలబడేటోళ్లకు పార్టీలకు గాయి గాయి గత్తర గత్తర ఉంటుంది. ప్రజలకు మనకెందుకు ఉండాలని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి నేను చెప్పిన మాటలు మీ అందరికి కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏదో కేసీఆర్ చెప్పిండు, తమ్మినేని వీరభద్రం గారు చెప్పిండ్రు, సాంబశివరావు గారు చెప్పిండ్రని చెప్పి మీరు దయచేసి ఇక్కడనే వదిలేసిపోవద్దు. ఎవరు చెప్పిన మాటలైనా సరే మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని చర్చ చేయాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఓటు అనేది మన తలరాత రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం, మన దేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను నిలబెట్టేటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు గాలిపోతుంది. వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది, సమాజానికి అవసరమైంది ఏది అని ఆలోచించి వేస్తే మన బతుకులు బాగుపడతాయి, మునుగోడు బాగుపడుతుంది, నల్లగొండ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది, భారతదేశం కూడా బాగుపడుతుంది. కానీ అలవోకగా తమాషగా ఏదో మా బావ చెప్పిండను, మా బావమారు తెచ్చిండను, ఇంకేదో మర్యాద చేసిండను, ఒక డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందను ఎటమటంగా ఓటేస్తే చాలా పెద్ద ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం. నేను పైకి వస్తా ఉంటే వీరభద్రం గారు ఉపన్యాసం నేను వింటా ఉన్నా కింద, ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఒకసారి దయచేసి మనసు విప్పి ఆలోచన చేయాలి. గాయి గాయి కావద్దు, ఓటు వేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ఏది మంచిదో అది వేయాలి. కరిచే పాము అని తెలిసి కూడా మెడలు వేసుకుంటామా, వేసుకుంటామా? మేము కరుస్తాము, మేము పాములము, అయినా మాకే ఓటేయాలి. ఈ విషయం ఆలోచన చేయాలి. దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు మంచి చెడ్డ ఉండొచ్చు, పార్టీ భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని సిద్ధాంత భేదాలు ఉండొచ్చు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెయ్యాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎప్పటిదాకైతే దేశంలో ఆ చైతన్యం రాదో, ఈ నాటకాలు నడవై, నయవంచనలు నడవై, మోసాలకు లొంగిపోము, ప్రలోభాలకు లొంగిపోము అని ప్రజలు సమాధానం చెప్పరో, అప్పటిదాకా ఈ దుర్మార్గ రాజకీయాలు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి. దోపిడీదారులు తమ దోపిడీ కొనసాగిస్తూనే ఉంటారు, మాయమాటలు చెప్తూనే ఉంటారు, మన బతుకులు గిట్లనే ఉండిపోతాయి. దయచేసి మీరందరూ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నాతో పాటు, మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని, మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుకోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని, తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చింది బాగా కొట్టాలి చప్పట్లు. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారు వెంట
మన నాగర్కర్ణ మన నాగర్కర్ణూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు, ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు. వీళ్ళే కదా కావాల్సింది, జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ.